हाय फ्रेंड्स, दिस इज श्रीदेवी, नर्सिंग ऑफिसर एट एम्स మంగళగిరి. మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్, నార్సెట్ 2023 నోటిఫికేషన్ ఆఫీషియల్ గా ఈ రోజు రిలీజ్ అవ్వడం జరిగింది. సో నేను ఈ వీడియోలోని నోటిఫికేషన్ కోసం ఇన్ డీటెయిల్ గా ప్రతి ఒక్క పాయింట్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా. 2023 నార్సెట్ జూన్ నోటిఫికేషన్ ఆఫీషియల్ గా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రోజు ఈ వీడియోలోని అసలు ఎన్ని ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అందులో ఉన్నాయి అండ్ ఎన్ని ఎయిమ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, ఏ ఎయిమ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అండ్ దీని అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, దాని మోడిఫికేషన్ ఎప్పుడు అండ్ అసలు రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి, వెబ్సైట్స్ అండ్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు అండ్ ఇందులో అసలు ఎవరెవరు ఎలిజిబుల్, అసలు నార్సెట్ 2023 సిలబస్ ఏంటి, ఇవన్నిటి కోసం ఈ రోజు ఇన్ డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియో. పోస్ట్ నేమ్ నర్సింగ్ ఆఫీసర్, ఇట్స్ ఎ పర్మనెంట్ వేకెన్సీ. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఇందులో 3035 పోస్ట్ ప్లస్ అండి, అసలు చాలా మంచి వేకెన్సీ. యాక్చువల్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్లోని మోస్ట్లీ 3500 to 4000 పోస్టులన్నీ తీస్తారు, కానీ ఇయర్ 2 టైమ్స్ జరగబోతుంది. అందులో జూన్కి అట్లీస్ట్ 3035 పోస్ట్ ప్లస్ ఉన్నాయి అంటే ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని నేను చెప్తున్నాను. స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది 12th April 2023 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్ ఆఫ్ ద అప్లికేషన్ అనేది 5th May 2023తో ఎండ్ అవ్వబోతుంది. అండ్ ఒకవేళ అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే మాత్రం దాన్ని మార్చుకోవడానికి, మోడిఫై చేసుకోవడానికి కూడా వీళ్ళు ఎక్స్ట్రా 3 డేస్ ఇస్తున్నారు. సో మోడిఫికేషన్ ఎండింగ్ డేట్ అనేది 8th May 2023తో ఎండ్ అవుతుంది. అండ్ ఫైనలీ ఎగ్జామ్ డేట్, ఎగ్జామ్ మనం ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న నార్సెట్ 2023 ఎగ్జామ్ డేట్ అనేది 3rd June 2023. సో అప్లై చేసేటప్పుడు మీ యొక్క నియర్ బై సెంటర్ని చూస్ చేసుకునే ఆప్షన్ ఇందులో ఉంది, ఎందుకంటే ఎయిమ్స్ నార్సెట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా కండక్ట్ చేస్తుంది. సో ప్రతి స్టేట్లోని, ప్రతి డిస్టిక్లోని మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎక్కడికో మీరు వేరే స్టేట్ వెళ్ళి రాయక్కర్లేదు, మీ పక్క నియర్ బై ఒక సెంటర్ మాత్రం మీరు చూస్ చేసుకుంటే సరిపోతుంది. వేకెన్సీలో మనకి 18 ఎయిమ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయండి. 18 ఎయిమ్స్ అంటే చూడండి, అసలు మీ ఫేవరెట్, మీ నియర్ బై ఎయిమ్స్ మీరు చూస్ చేసుకునే అవకాశం. లాస్ట్ ఇయర్ అయితే 16 ఎయిమ్స్ మాత్రమే ఇన్వాల్వ్ చేయడం జరిగింది, బట్ ఈ ఇయర్ 18 ఎయిమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. 18 ఎయిమ్స్ ఏంటి అంటే, ఎయిమ్స్ బతిండా, ఎయిమ్స్ భోపాల్, ఎయిమ్స్ బీబీనగర్, ఎయిమ్స్ భువనేశ్వర్, ఎయిమ్స్ బిలాస్పూర్ అండ్ ఎయిమ్స్ దియోగర్, ఎయిమ్స్ జోధ్పూర్, ఎయిమ్స్ గోరఖ్పూర్, ఎయిమ్స్ కళ్యాణి, ఎయిమ్స్ మంగళగిరి, ఎయిమ్స్ నాగ్పూర్ అండ్ ఎయిమ్స్ న్యూఢిల్లీ, ఎయిమ్స్ పట్నా, ఎయిమ్స్ రాయ్బరెల్లీ, ఎయిమ్స్ రాయ్పూర్, ఎయిమ్స్ రాజ్కోట్, ఎయిమ్స్ రిషికేశ్ అండ్ ఎయిమ్స్ విజయ్పూర్. లాగిన్ అవ్వడానికి రిజిస్ట్రేషన్ లైన్స్ అయితే ఓపెన్ అయిపోయి ఉన్నాయి. సో మీరు ఇప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అయ్యి లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేయొచ్చు. ఒకవేళ మీకు లింక్ కనుక అవైలబుల్ లేకుండా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ను కూడా పోస్ట్ చేస్తున్నాను. సో ఆ లింక్ ద్వారా మీరు లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ని మీరు ఫిల్ చేయొచ్చు. ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే, ఒకవేళ మీరు జిఎన్ఎం చేస్తుంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, అది కూడా 50-బెడ్డెడ్ హాస్పిటల్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేయడానికి ఎలిజిబుల్. ఒకవేళ మీరు కనుక బీఎస్సీ చేసి ఉంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 4 ఇయర్స్ బీఎస్సీ కంప్లీట్ అయ్యి విత్ రిజిస్ట్రేషన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ నర్సింగ్ నుంచి కానీ, స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి కానీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మాత్రం మీరు నార్సెట్కి ఎలిజిబుల్. ఒకవేళ ఎంఎస్సీ చేసి ఉంటే నో డౌట్ మీరు ఎలిజిబుల్ ఫర్ నార్సెట్. చేసిన వాళ్ళు కూడా ఇందులోని ఎలిజిబులేనండి, ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు పోస్ట్ బేసిక్ చేసిన వాళ్ళకు కూడా. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ అప్లికేషన్ ఫీజు. నార్సెట్కి ఎప్పుడు కొంచెం అప్లికేషన్ ఫీజు అనేది ఎక్కువగానే ఉంటుంది.
ఎందుకంటే ఇప్పుడు మనకి అప్లికేషన్ ఫీజ్ కి ఇంత మనం పెడితేనే నెక్స్ట్ మనకి నోర్సెట్ లో జాబ్ వచ్చిన తర్వాత 80,000. ఇప్పుడు మనం 3,000 అప్లికేషన్ ఫీజ్ పెట్టగలిగితేనే తర్వాత 80,000 శాలరీ తీసుకోవడానికి ఎలిజిబుల్ మనము. సో ఆలోచించకుండా దీనికి మాత్రం అప్లై చేయండి. ఫీజు ఏంటి అంటే ఒకవేళ జనరల్ వాళ్ళు అయితే 3,000 రూపీస్ పర్ పర్సన్, అండ్ ఓబీసీ వాళ్ళకు కూడా 3,000 రూపీస్ పర్ పర్సన్. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయిన వాళ్ళు అయితే 2,300 పర్ పర్సన్. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళు ఎగ్జామ్ సెంటర్కి అపియర్ అయితే వాళ్ళు ఒకవేళ పాస్ అయినా ఫెయిల్ అయినా ఏ విధంగా అయినా సరే రిజల్ట్స్ అనౌన్స్ చేయగానే వాళ్ళ యొక్క 2,300 రూపీస్ రిఫండ్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. బట్ జనరల్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి మాత్రం ఎటువంటి రిఫండ్ రాదు. అండ్ ఒకవేళ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే మాత్రం వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ ఫీజ్ అనేది ఇందులో లేదండి. వాళ్ళు ఏ విధంగా అయినా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ అసలు ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అంటే ఇది సిబిటీ మోడ్లో జరుగుతుందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేసి సిబిటీ మోడ్లో జరుగుతుంది. ఓన్లీ సిస్టమ్ ద్వారా మాత్రమే మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేయగలము. తర్వాత ఇందులో 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ ఉంటాయి. సో ఇందులోని 180 క్వశ్చన్స్ అనేవి నర్సింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్, అండ్ 20 క్వశ్చన్స్ అనేవి నాన్ నర్సింగ్ లైక్ జనరల్ నాలెడ్జ్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ కలిపి ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఓవరాల్గా 200 క్వశ్చన్స్. ఇందులో నెగటివ్ మార్క్స్ ఉంటాయి అండ్ నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో 3 క్వశ్చన్స్కి 1 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఇది నెగటివ్ మార్కింగ్ ప్రతి ఒక్క పాయింట్ కూడా మీ ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. మార్క్స్ అనేవి ఎలా డివైడ్ చేయబడుతుంది కేటగిరీ వైజ్ అంటే 50% యూఆర్ కానీ ఈడబ్ల్యూఎస్ పర్సన్ అయితే మాత్రం 50% మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తేనే ఎలిజిబుల్. ఓబీసీకి అయితే 45% మార్క్స్ అనేవి ఖచ్చితంగా రావాలి. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మాత్రం 40% రావాలి. అండ్ యూఆర్ కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ పీడబ్ల్యూబీడీలో ఉంటే మాత్రం 45% ఖచ్చితంగా రావాలి. ఓబీసీ విత్ పీడబ్ల్యూబీడీ అయితే మాత్రం ఖచ్చితంగా 40% రావాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయ్యుండి పీడబ్ల్యూబీడీలో ఉంటే మాత్రం 35% వస్తే సరిపోతుంది. మీరు మాత్రం ఒక హోప్ ఉంటుంది, హా మనం కూడా సెలెక్ట్ అవ్వచ్చు అనేసి. ఇది సెలెక్టింగ్ పర్సంటేజ్ మాత్రమే. ర్యాంక్ వైజ్ మీకు ఈ అకార్డింగ్ టు పోస్ట్ ర్యాంక్ కంపారిజన్ చేసి మీకు అనేది పోస్టింగ్ సిలబస్ ఏంటి అంటే ఎనాటమీ ఫిజియాలజీ మెడికల్ సర్జికల్ నర్సింగ్ ఫండమెంటల్ ఆఫ్ నర్సింగ్ పీడియాట్రిక్ నర్సింగ్ ఓబీజీ అండ్ గైనకాలజీ సైకెట్రిక్ నర్సింగ్ సోషియాలజీ సైకాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ న్యూట్రిషన్ మైక్రోబయాలజీ ఫార్మకాలజీ నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ నర్సింగ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్. మెయిన్ స్టార్ మార్క్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఇమేజ్ బేస్డ్ అండ్ వీడియో బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయండి. అండ్ ఐసీయూ ఓటీ ఎమర్జెన్సీ క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా అబౌట్ 20 క్వశ్చన్స్ మాత్రం ఈ 2 టాపిక్స్ నుంచే ఉంటాయి. అండ్ రీజనింగ్ మ్యాథమెటిక్స్ అండ్ జీకే ఎక్స్ట్రా 20 మార్క్స్ కోసం. సో ఇది మనం ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ అంటే. సో ఫైనలీ మన మెయిన్ ఇంపార్టెంట్ ఫేవరెట్ క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఈ నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్కి శాలరీ పే స్కేల్ ఎంత అనేది కదా. సో నర్సింగ్ ఆఫీసర్ ఎయిమ్స్లోని లెవెల్ 7 అనేది మనకి ఇస్తారు. అంటే అరౌండ్ 80,000 to 90,000 అనేది పే స్కేల్ అనేది. 80,000 to 90,000 అనేది శాలరీ మనకి మంత్లీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 80,000 to 90,000 శాలరీ కోసం 3,000 అప్లికేషన్ ఫీజ్ పెట్టడం అనేది చాలా తక్కువ చిన్న విషయం. ఇప్పుడు మనం 3,000 పెడితేనే మనకి 80,000 to 90,000 మనకి మంత్కి మన హ్యాండ్ లోన్ అనేది రావడం జరుగుతుంది. సో 1.5 మంత్ కన్నా కూడా మనకి తక్కువ టైం ఉంది. బట్ పానిక్ అస్సలు అవ్వద్దు. మీరు ఆల్రెడీ బీఎస్సీ నర్సింగ్ ఆర్ జిఎన్ఎం చదివి వచ్చారు కాబట్టి మెయిన్గా అందులో ఉన్న టాపిక్స్ మాత్రమే నార్త్ సిట్లో కూడా అడగడం జరుగుతుంది. ఎటువంటి అవుట్ సైడ్ క్వశ్చన్స్ అయితే మాత్రం అడగరు. మన హ్యాండ్లో మనం 4 ఇయర్స్ చదువుకున్న 180 క్వశ్చన్స్ మన హ్యాండ్లోనే ఉన్నాయి.
సో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ మీరు ఇంకా ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారే అనుకోండి, ఏం భయపడకండి. ఫస్ట్ ఫస్ట్ మీ ఫేవరెట్ టాపిక్ ఆల్రెడీ మీకు టాపిక్ చాలా బాగా బాగా తెలుసు అనుకున్న టాపిక్ తో మీరు రివిజన్ అనేది స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ప్రతిరోజు క్వశ్చన్స్ మాత్రం, మెయిన్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తూ ఉండండి. టైం మేనేజ్మెంట్ కోసం చూసుకోండి. నార్సిట్ లో మెయిన్ గా ఇమేజ్ బేస్డ్ వీడియో బేస్డ్ అండ్ ఓటీ ఎమర్జెన్సీ ఐసీయూ బేస్డ్ క్వశ్చన్స్, ఈ ఫైవ్ టాపిక్స్ మీద మాత్రం ఖచ్చితంగా 20 to 40 క్వశ్చన్స్ వీటి మీదే ఉంటాయి. సో ఇవి మాత్రం బాగా ఫోకస్ చేసుకోండి. ఫోకస్ చేసుకొని టైం మేనేజ్మెంట్ చూసుకోండి. అసలు పానిక్ అంటూ ఏమీ అవ్వద్దు. పానిక్ అవ్వడం వల్ల వచ్చిన క్వశ్చన్స్ మర్చిపోవడం తప్ప దాని యూజ్ ఏమీ లేదు, ఏమీ లేదు. ఇంకా 1.5 మంత్ మీ హ్యాండ్లో ఉంది. సో 1.5 మంత్ అనేది ఏ విధంగా తక్కువ అయితే కాదు. మీరు ఇప్పుడు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే మీరు క్రాక్ చేయగలరన్న నమ్మకం నాకు ఉంది. సో ఇంకెందుకు లేటు, ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసేయండి. ఈ రోజే వెళ్ళి అప్లికేషన్ అనేది ఫిల్ చేసేసేయండి. అండ్ ఈ రోజు నుంచి ఒక టైం టేబుల్ వేసుకొని ఇన్ అవర్స్ ఖచ్చితంగా చదవాలి అనేసి థియరీ క్వశ్చన్ మీరు మేనేజ్ చేసుకొని 1.5 మంత్ ఒక స్ట్రిక్ట్ ప్లాన్ పెట్టుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏ విధంగా ఎటువంటి ఏ విధంగా మీరైతే డైవర్ట్ అయితే మాత్రం అవ్వద్దు. ఏవైతే మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నాయో ఈ 1.5 మంత్ ఖచ్చితంగా దూరంగా పెట్టండి. 1.5 మంత్ లో కూడా ప్రిపేర్ అయ్యి క్రాక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏ విధంగా భయపడొద్దు. నేను ఇప్పుడు వరకు చెప్పిన టిప్స్ అన్ని కూడా ఫాలో అయితే ఖచ్చితంగా మీరు నార్సెట్ 2023 క్రాక్ చేస్తారు. అండ్ ఈ ఇయర్ మనకి టూ టైమ్స్ ఛాన్స్ ఉందండి. జూన్ లో కూడా ఉంది అండ్ డిసెంబర్ మంత్ లో కూడా సెకండ్ నోటిఫికేషన్ వస్తుంది. సో రెండిటికి మనం గట్టిగా ప్రిపేర్ అయ్యిస్తే మాత్రం 2023 మీకు ఖచ్చితంగా నార్సెట్ క్రాక్ చేసి ఎయిమ్స్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ వస్తుందని నేనైతే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.